నమస్తే అండి, నేను రాతాదేవి గోపాల్ ఫ్రమ్ సెంచురీ హాస్పిటల్ నుంచి. నేను క్లినికల్ డైటీషియన్. మనం ఈరోజు గుండె ఆరోగ్యంగా ఉండడానికి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అండ్ ఎలాంటి డిసీజెస్కి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలన్న విషయం మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మన గుండె ఆరోగ్యంగా ఉండడానికి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, అసలు అది ఎలా పనిచేస్తుంది అన్న విషయం మనం మాట్లాడుకుందాం అండి. మనము గుండెకి చాలా అంటే ఫస్ట్ మనకి ఫ్యాట్ పెరగకుండా బాడీలో చూసుకోవాలి. అండ్ ఫ్యాట్ పెరగడము అని అంటే ఒబీస్గా ఉన్న వాళ్ళకి జనరల్గా ఫ్యాట్ ఉంటుంది. అంటే ఈ లివర్ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఫ్యాటీ లివర్ అంటే మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఫ్యాట్ ఎక్కువగా ఉండడం, ఆయిలీ ఫుడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల, అంటే అవుట్సైడ్ స్ట్రీట్ ఫుడ్స్ అవుట్సైడ్ ఫుడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఏమిటంటే బాడీలో అంటే లివర్లో లివర్ పైన ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది ఫ్యాట్. అది ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బాడీలో అంటే బ్లడ్లో ఫ్యాట్ పెరుగుతూ ఉంటుంది. సో ఈ ఫ్యాట్ మనము ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, ఏ విధంగా తగ్గించాలి? సో మనకి బ్లడ్లో కనుక ఫ్యాట్ ఉంది అని అంటే ఆటోమేటిక్గా హార్ట్కి ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క నిమిషానికి మనం హార్ట్ పనిచేస్తూనే ఉండాలి, ప్రతి ఒక్క సెకండ్ పనిచేస్తూనే ఉండాలి. సో ఈ హార్ట్లో మన బ్లడ్ పంప్ చేస్తూ ఉంటుంది. సో ఈ పంప్ చేసినప్పుడల్లా మనకు ఆ ఫ్యాట్ అక్కడ అక్యుములేట్ అవుతుంది అనమాట. ఆర్టరీస్లో ఏమవుతుంది, ఈ ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రెగ్యులర్ అంటే మనం తీసుకునే ఫుడ్లో రెగ్యులర్గా ఉండే ఫ్యాట్ని మనం ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలనేది విషయం మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటి అంటే ఆయిల్ ఫుడ్స్ తగ్గించాలి అని చెప్పాను. సో ఈ ఆయిల్ ఫుడ్ ఎలాంటివి అంటే అవుట్సైడ్ అంటే మిర్చీలు అలాంటివి తినకుండా ఉండడం, ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా అంటే కూరల్లో ఎక్కువ ఆయిల్ ఉండడం, అంటే మనకి ఏంటి అని అంటే ఎప్పటి నుంచో మనకి అలవాటు అంటే పచ్చళ్ళలో ఎక్కువ ఆయిల్ తీసుకొని ఆ పచ్చడి తింటే బాగుంటుంది, అంటే టేస్టీగా ఉంటుంది కాబట్టి మనం టేస్టీ ఫుడ్స్ అలవాటు పడిపోయాం. అండ్ అది కూడా కాకుండా అంటే ప్రతి కూరల్లో మనం ఆయిల్ ఎక్కువగా వేసుకోవడం, మసాలాలు ఎక్కువగా వేసుకోవడము అది చేస్తూ ఉంటాం. అండ్ రెండవది ఏంటంటే రైస్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. రైస్లో ప్రతి కూర రైస్లో టేస్టీగా ఉంటుంది కాబట్టి సో మనం రైస్ ఎక్కువ తీసుకుంటాం. రైస్ ఎక్కువ తీసుకున్నా కానీ ఫ్యాట్ డెవలప్ అవుతూనే ఉంటుంది. కొంతమంది సన్నగా ఉన్నా కానీ వాళ్ళకి ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో అది వేరే రూల్స్లోకి వస్తుంది. బట్ మనం ఇలాంటి ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల హార్ట్కి ప్రాబ్లం అవుతుంది. సో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఆయిలీ ఫుడ్స్ అవాయిడ్ చేయమన్నాం కాబట్టి అండ్ దోశ ఇడ్లీ వడ ఇడ్లీ తీసుకున్నా కానీ ఫ్యాటీ ఫుడ్ అండి. దాంట్లో ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి, నౌడేస్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ మేము ఇడ్లీయే తినాలనుకుంటున్నాము అనుకుంటే కనుక ఆ ఇడ్లీలో రవ్వ క్వాంటిటీ తగ్గించాలి, అంటే మినపప్పు క్వాంటిటీ పెంచాలి. సో అలా ఉన్న అలాంటి దాన్ని మనం ఆల్మోస్ట్ ఆవిరి కుడుములు అంటారన్నమాట. సో అది తిన్నా కానీ మనకు ఫ్యాట్ డెవలప్ అవ్వదు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే వాటర్, ఇంకొకటి ఏంటి అని అంటే మనము పూరి తీసుకుంటాం, దాంట్లో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఇప్పుడు పూరి అది క్లియర్ చేసిన తర్వాత టిష్యూ కింద వేసేస్తే, అంటే లేదు మేము వారానికి ఒక్కసారన్నా తీసుకుంటాము అని అంటే పర్వాలేదు, కానీ ఆ టిష్యూ అది పూరి తీసిన తర్వాత బయటికి అది టిష్యూ మీద వేసి తినేటప్పుడు కూడా ప్రతి ఒక్కటి తిని అంత అలా చేసుకోగలిగితే మనం ఫ్యాట్ అవాయిడ్ చేయొచ్చు. అలాంటి ఫ్యాట్ ఫుడ్స్ తీసుకోవద్దు. వడ కూడా వడలో కూడా దాంట్లో ఫ్యాటీ ఫుడ్ ఉంటుంది. అలా కాకుండా మనం గోధుమ రవ్వ ఉప్మా, మామూలు ఉప్మాలో కూడా మనకు ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది, అంటే కార్బోహైడ్రేట్స్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయన్నమాట. ఇది బొంబాయి రవ్వ ఉప్మా అంటే వైట్ ఉప్మాలో, దాని బదులుగా మనం గోధుమ రవ్వ ఉప్మా తీసుకుంటే అది బెటర్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మామూలు ప్లెయిన్ దోశ బదులుగా పెసర దోశ తీసుకుంటే అది బెటర్. సో మనం ఈ బ్రేక్ఫాస్ట్లో ఏంటి ఓట్స్ కూడా తీసుకోవచ్చు. సో ఈ బ్రేక్ఫాస్ట్లో మనం ఏం చేస్తున్నాము, ఆవిరి కుడుములు, పెసర దోశ అండ్ చపాతీ, జొన్న రొట్టె అండ్ ఎగ్ వైట్స్, ఇవన్నీ మనం బ్రేక్ఫాస్ట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో అండ్ ఇంకొకటి ఏంటంటే అండ్ ప్రతిరోజు మనం ఫ్రూట్స్ల మీద డిపెండ్ అవ్వాలి. ఎంత ఫ్రూట్ తీసుకోవాలి అంటే 100 నుంచి 150 గ్రామ్స్ ఆఫ్ ఫ్రూట్ తీసుకోవాలి. అన్ని ఫ్రూట్స్ కూడా తీసుకోకూడదు, లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ తీసుకోవాలి. లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ అంటే మనకి ఏమేమి వస్తాయి, యాపిల్, ఆరెంజ్, దానిమ్మ, పపాయ, జామకాయ అండ్ ఫ్రెష్ అంజీర్, ఇవన్నీ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్. సో ఈ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ ఉంటే మనకి ఫ్యాట్ డెవలప్ అవ్వదు. ఈ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కూడా ఫ్యాట్ ఈజీగా డెవలప్ అవుతుంది. సో అంటే లైపోజెనిసిస్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట, లైపోలైసిస్ ఎక్కువగా ఉంటుంది. లైపోలైసిస్ అంటే ఫ్యాట్ అక్యుములేట్ అవుతూ ఉండడం. సో అది మనం బ్రేక్ చేయాలంటే ఇలాంటివి తీసుకోవాలంటే ఈ ఫ్రూట్సే తీసుకోవాలి. వేరే ఫ్రూట్స్ తీసుకున్నారు అని అంటే మళ్ళీ అక్కడ కార్బ్స్ ఎక్కువైపోతాయి, క్యాలరీస్ ఎక్కువైపోతూ ఉంటాయి. సో లంచ్లో ఏం చేయాలి, ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు మాత్రం రైస్ పూర్తిగా క్విట్ చేయడం బెటర్. లేదు అంటే ఇప్పుడు ఎవరైతే ప్రెసెంట్ లేదు హెల్దీగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఒక పూట రైస్ తీసుకొని ఒక పూట చపాతీలు కానీ అవి తీసుకుంటే సరిపోతుంది. సో పూర్తిగా కార్డియాక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు
క్రానిక్ హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు, లేకపోతే ఎంఐ ఉన్నవాళ్ళు, వేరే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఏం చేయాలి అంటే, పూర్తిగా జొన్న రొట్టె కానీ, పూర్తిగా గోధుమ రొట్టె కానీ, పూర్తిగా ఓట్స్ మీద కానీ, పూర్తిగా అంటే కిన్వా అంటారు కదా, మిల్లెట్స్ మీద కానీ డిపెండ్ అయితే ఏమవుతుంది అని అంటే, అంటే మిల్లెట్స్ చపాతీ కానీ, మిల్లెట్స్ దోశ కానీ, లేదు అంటే జొన్న రొట్టె కానీ, చపాతీలు కానీ తీసుకుంటే ఏమవుతుందంటే, మన ఈ బ్లడ్లో ఉన్న ఫ్యాట్ తగ్గుతూ ఉంటుంది. ఒకసారి స్టంట్ పడింది ఇంకా ప్రతిసారి రాకపోవచ్చు లైఫ్ లాంగ్లో అట్లా అట్లా అనడానికి వీల్లేదండి. ఒకసారి పీటీ చేయ అంటే స్టంట్ పడిన తర్వాత కూడా మీరు కనుక ఇరెగ్యులర్ ఫుడ్, రెగ్యులర్ స్మోకింగ్ హ్యాబిట్స్ అలాంటివి ఉంటే మళ్ళా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అది మనం కంట్రోల్ చేసుకోవాలి. సో అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే కనుక అది క్విట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ ఫ్యాటీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. లంచ్ ఇంకా అది అండ్ 4 o'clock అట్లాగా మేము ఏమైనా తినాలి అనుకుంటున్నాము అంటే ఆకలేస్తుంది ఆ ప్లేస్లో అంటే వెజిటబుల్ సలాడ్స్ కానీ, లేదు అంటే ఉడికించిన శనగలు కానీ అలాంటివి తీసుకుంటే, లేదా మనలో బాడీలో బ్లడ్లో ఉన్న ఫ్యాట్ డైల్యూట్ అవుతుంది. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం వాకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. 3 kilometers ఓన్లీ 45 minutes మనం ఫినిష్ చేయగలిగితే మనకు బాడీలో ఆల్రెడీ ఉన్న బాడీలో అంటే లైపోప్రోటీన్స్ అది ఫ్యాట్ ఉన్న బ్లడ్లో కనుక ఫ్యాట్ ఉంది అని అనుకుంటే ఇది ఈ వాకింగ్లో తగ్గిపోతుంది. అండ్ ఆథరోస్క్లోరోసిస్ ఎక్కడైనా ఉన్నా కానీ, ఫ్యాట్ అక్యుములేట్స్ ఎక్కడన్నా ఉన్నా కానీ ఈ వాకింగ్లో తగ్గిపోతుంటాయి. అట్ ద సేమ్ టైం మనం ఫ్యాటీ ఫుడ్స్ అవాయిడ్ చేస్తున్నాం కాబట్టి. అండ్ నాన్ వెజిటేరియన్స్లో ఎక్కువ ఏమిటి అని అంటే, జనరల్గా ఎవ్రీడే నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటారు, వాళ్ళు మాత్రం చికెన్ ఫిష్ కొంచెం ప్రిఫర్ చేస్తే బెటరు. అండ్ పూర్తిగా నాన్ వెజ్ అవాయిడ్ చేసినా కానీ బెటరే, అది పెద్దగా ప్రాబ్లం ఉండదు. అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా రాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో నాన్ వెజ్ తినేవాళ్ళు చికెన్ ఫిష్ అండ్ ఎగ్ మాత్రమే ప్రిఫర్ చేయండి. మీట్ వద్దు, అంటే రెడ్ మీట్ అంటారు కదా, ఆ మీట్ వద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎవ్రీడే వీళ్ళు ఈ క్రానిక్ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు పాలు తీసుకుంటూ ఉండాలి, కానీ పాలు కూడా స్లిమ్ మిల్క్ కానీ అండ్ డైట్ మిల్క్ కానీ ఇలాంటివి ట్రై చేయాలి. ఫ్యాట్ ఫుడ్ అండ్ టోన్డ్ మిల్క్ కూడా తీసుకోకూడదు. స్లిమ్ మిల్క్ లేదు అంటే డైట్ మిల్క్ ఉంటాయి, దొరుకుతాయి మనకు మార్కెట్లో, అవే ట్రై చేయండి. అంటే అవి కొంత పల్చగా ఉంటాయి, కానీ ఆ పాలే మీకు బెటర్. అండ్ నైట్ టైం ఏంటంటే పూర్తిగా మీరు ఎట్టి పరిస్థితుల్లో రైస్ తీసుకోకుండా ఉంటేనే బెటర్. బికాస్ రైస్లో మనకి సింపుల్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. సింపుల్ షుగర్స్ ఆటోమేటిక్గా మనకి ఎలా కన్వర్ట్ అవుతాయి అంటే అది ఫ్యాట్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో అది మనం అవాయిడ్ చేయడానికి, మీకు ఆల్రెడీ డయాబెటిక్ అయితే కనుక మనం ఎటు రైస్ అవాయిడ్ చేస్తాం, కానీ ఈ అంటే హెల్దీగా ఉండాలి అనుకున్న వాళ్ళకి నైట్ టైం రోటీ ఇవన్నీ తీసుకుంటే బెటర్, రైస్ క్విట్ చేయడం బెటర్. సో ఈ చపాతీలలో కూడా గోధుమల కంటే జొన్న బెటర్, జొన్న కంటే మిల్లెట్స్ బెటర్. సో అంటే ఈ జొన్న కూడా మిల్లెట్స్లో వస్తుంది. ఈ మిల్లెట్స్ కలిపిన అన్నీ కలిపిన పిండి మనం పట్టించుకొని ఇంట్లో కనుక చపాతీలు చేసుకోగలిగితే కూడా అది కూడా బెటర్గా ఉంటుంది. సో ఇలా కనుక మనం చేయగలిగితే మన హార్ట్ని హెల్దీగా ఉంచుకోవచ్చు. ఈ మిల్లెట్స్తో చేసింది మీరు మిల్లెట్స్ ఉడకపెట్టుకొని తినాలి, అంటే టేస్ట్లెస్ ఫుడ్ తినాలి అనే అవసరం ఏం లేదండి. మీరు ఈ మిల్లెట్స్లో ఏం చేస్తారు అంటే అది ఆయిల్ తక్కువగా ఉన్న దాంట్లో దోశ చేసి, దాంట్లో క్యారెట్ గ్రేడింగ్ చేసి, ఆనియన్ గ్రేడింగ్ చేసుకొని తీసుకున్నా అది మీకు బాగానే ఉంటుంది. అంటే పెసర్లు కూడా దాంట్లో వేసుకోవచ్చు అండ్ అన్ని మిల్లెట్స్ కలిపి దాంతో మీరు దోశ కూడా చేసుకొని తినొచ్చు. అండ్ ఓన్లీ పచ్చజొన్న రొట్టె కూడా తీసుకున్నా కానీ మీకు మిల్లెట్స్ కిందకే వస్తుంది అండ్ హార్ట్ బాగా ఉంటుంది. అంటే హార్ట్కి ఎలాంటి ఫ్యాట్ అక్యుములేట్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. మీ 2D స్కాన్లో ఈజీగా తెలిసిపోతుంది అన్నమాట. మీ స్కానింగ్లో అంత 2D స్కాన్ అంటారు కదా, మీకు ఐడియా ఉంటుంది కదా. సో ఆ 2D స్కాన్లో అర్థమైపోతుంది అన్నమాట ఫ్యాట్ ఏమైనా అక్యుములేట్ అయిందా అట్లా అన్న విషయం అర్థమవుతుంది. సో ఇవన్నీ లేకుండా ఉండడానికి వాకింగ్ ఒకటి, ఫైబర్ ఫుడ్ ఒకటి, ఫైబర్ అంటే ఇప్పుడు నేను చెప్పిన ఫుడ్లన్నీ ఫైబర్ ఫుడ్స్ అవి, అండ్ వాటర్ ఎక్కువగా తీసుకోవడం. ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటేనేమో మీ డాక్టర్ గారు చెప్పిన 2 liters మరి 3 liters ఎప్పటి వరకు ఉంటుందో అన్ని నీళ్లు తాగండి. లేదు హార్ట్ ప్రాబ్లం లేదు ఫస్ట్ నుంచి మేము క్లియర్గా ఉందాము అనుకుంటున్నారేమో అనుకున్న వాళ్ళేమో అప్ టు 3 to 4 liters వరకు వాటర్ తీసుకోవాలి. ఇలా తీసుకుని సరిపోద్ది. ఎక్కువగా వాటర్ కూడా అవసరం లేదండి బాడీకి. మనం అప్ టు 3 to 4 liters ఇస్ ఇనఫ్. ఎందుకు అని అంటే ఎక్కువ వాటర్ తీసుకుని ఎక్కువ యూరిన్కి వెళ్తారు, ఎక్కువ ఎలక్ట్రోలైట్స్ పోతాయి. సో అందుకని 3-4 liters సరిపోతుంది మీ బాడీకి. సో అలా విధంగా ట్రై చేయండి, హార్ట్ హెల్దీగా ఉంచుకోండి.